హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్ఎస్ఆర్ ఫుడ్ స్పెషల్స్. ఈరోజు మన వీడియో క్యారెట్ హల్వా అండి. సాఫ్ట్ టెక్స్చర్తో, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ క్యారెట్ హల్వాకి 1 కేజీ దాకా క్యారెట్ని తీసుకొని తురుమి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను రెగ్యులర్గా కర్రీస్లోకి యూస్ చేసే క్యారెట్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు 2 కప్పుల దాకా పాలు, అలాగే కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్, అలాగే కొంచెం బాదం పప్పు, 1/4 కప్పు దాకా షుగర్ని తీసుకుంటున్నానండి. మీరు కనుక షుగర్ ఎక్కువగా తీసుకునేటట్లయితే 1 కప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే కొంచెం నెయ్యిని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని తీసుకొని హీట్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా చాప్ చేసుకున్న జీడిపప్పుని అలాగే బాదం పప్పుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఇదే నెయ్యిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అనేది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్యారెట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత 1-2 కప్పుల దాకా పాలని యాడ్ చేసుకుందాం. ఇలా పాలను యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఈ క్యారెట్ పాలతో సాఫ్ట్గా ఉడికింది కదండి. ఇప్పుడు 1/4 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా పలచబడుతుందండి, కాబట్టి 2-3 నిమిషాలకి ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి దగ్గర పడాలండి. ఇలా ఈ ప్రాసెస్ అంతా 1-20 నిమిషాల పాటు పడుతుంది. ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. హల్వా అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1/4 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా నోరూరించే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.